ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ జూన్ మాసం అంతా ఏ రకంగా ఉండబోతుంది, గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? తప్పకుండా, కర్కాటక రాశి అనగానే మనకి పుష్యమి పునర్వస్సు నాలుగో పాదం, పుష్యమి నాలుగు పాదాలు, ఆశ్లేష నాలుగు పాదాలు. ఈ రాశి వారికి ఏంటంటే గురుబలం పరిపూర్ణంగా ఉందండి. ముఖ్యంగా మనం చూసుకుంటే గురువు లాభస్థానంలో చాలా బాగున్నాడు, లాభాన్ని చేకూరుస్తాడు. అలాగే శని అష్టమంలో ఉన్నాడు, కొంచెం అష్టమ శని నడుస్తుంది. ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం, అన్ని గ్రహాలకి శత్రువులు ఉంటారు కానీ చంద్రుడికి ఎవరు శత్రువులు ఉండరు. ఎందుకంటే కర్కాటక రాశి అధిపతి చంద్రుడేడు కాబట్టి చంద్రుడికి ఎవరు శత్రువులు ఉండరు. కాబట్టి అష్టమ శని నడుస్తున్న కూడా అంత మేజర్గా ఇంపాక్ట్ ఏ ఉండదు, అంత దారుణంగా ఏ ఉండదు పొజిషన్. అలాగే ఈ నెల మనం మాస ఫలితాలు తీసుకున్నప్పుడు కర్కాటక రాశికి యోగ కారకుడు, అదృష్ట కారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం అయిన కుజుడు మేషంలో స్వస్థానంలో ఉన్నాడు. కాబట్టి అదృష్టం 100 ఉంది, గురుబలం 100 ఉంది, రాహుకేతులు కూడా తృతీయ భాగ్యస్థానంలో చాలా బాగున్నారు. ఒక్క అష్టమ శని ఇంపాక్ట్ ఉంది కాబట్టి ఓవరాల్గా 100%లో ఒక 20-30% బాగాలేదంటే 70% చాలా బాగుందండి. సో వీరు అనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఇక్కడ శుభకార్యాలు ఖచ్చితంగా మీ ఇంట్లో చేస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే ష్యూరిటీస్ మటుకు పెట్టకూడదండి, ఎందుకంటే అష్టమశని అవి నడుస్తున్నప్పుడు ష్యూరిటీస్ పెడితే తప్పకుండా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అవ్వచ్చు. సో స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళొద్దు, ష్యూరిటీస్ పెట్టద్దు, మధ్యవర్తిత్వం అస్సలు వహించద్దు. అలాగే స్థానచలనం కూడా ఉంటుంది వీరికి మామూలుగా అష్టమశని నడుస్తున్నందుకు, అంతే ఇంపాక్ట్, అంతకన్నా మేజర్ ఇంపాక్ట్ ఏ ఉండదు. కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్య పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. అంటే ఏదో రకంగా బాధ అనేది ఉండాలి కాబట్టి అష్టమశని నడుస్తున్నందుకు ఇంట్లో పెద్దవాళ్ళు, సాధారణంగా ఎవరో ఒంట్లో బాగాలేదు మనమేం అనిపించదు, మన కొలీగ్ ఒంట్లో బాగాలేకపోయినా మనకే అనిపించదు. అదే చుట్టాలంటే కూడా ఒక 10-20% ఉంటుంది, అది ఇంట్లో వాళ్ళు అనుకోండి, తల్లియో తండ్రో భార్య పిల్లలు అనుకోండి, ఏదో ఒక బాధ ఉండాలి కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ. అంటే ఈ నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా అండి, ఇంకొక 1 ఇయరే ఉంది. ఈ 1 ఇయర్ ఎలాగో గురుబలం ఉంటుంది కాబట్టి గురుబలం బాగా ఉన్నంతసేపు ఈ శని ఇవి నష్టాన్ని చేయడు, ఆ 1 ఇయర్ అది సరిపోతుందట ఆ గురుబలం దీనికి. నెక్స్ట్ ఏడాది అష్టమశని వెళ్ళిపోతుంది, గురుబలం కూడా దేవుడిదాలు అప్పటిదాకా ఉంటుంది కాబట్టి అష్టమశని ఎఫెక్ట్ అంత ఉండదు. అదృష్టం చాలా బాగుంది కాబట్టి ఇప్పుడు ఏదైనా ఉద్యోగానికి ట్రై చేసినా ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటే కనుక వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి, నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, బాస్ నుంచి మన్నన పొందుతారు, అవివాహితుల వివాహం, సంతానం లేని వారి సంతానం, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ ఎవరైనా అనుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు వెళ్తారు. విద్యార్థులు కూడా సువర్ణావకాశం, ఎందుకంటే గురుబలం ఉంది కాబట్టి ఖచ్చితంగా మంచి ర్యాంక్ సీటు వస్తుంది. కానీ అష్టంశ నడుస్తున్నందుకు స్థానచలనం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఇక్కడ హైదరాబాద్ వాళ్ళే తమిళనాడు వెళ్ళి అక్కడ ఏదో మంచి యూనివర్సిటీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, ఎవరో నీట్ ఎగ్జామ్ రాశారు, లేకపోతే ఇంకా వేరే యూనివర్సిటీలో వచ్చారు, ఇవన్నీ కాదు అసలు ఫారెన్ వెళ్ళి చదువుకుందాం అనుకుంటారు. సో ఈ అష్టంశని మూలాన్ని స్థానచలనం మూలాన్ని వాళ్ళు ఫారెన్ వెళ్ళి చదువుకుంటారు, లేదంటే వేరే స్టేట్కి వెళ్ళి చదువుకుంటారు, లేకపోతే వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళి చదువుకుంటారు. సో ఈ స్థానచలనం అలా ఉపయోగపడుతుంది, మంచి ర్యాంక్, మంచి సీటు, మంచి యూనివర్సిటీలో వచ్చినందుకు స్థానచలనం అయ్యి వాళ్ళు అక్కడ చదువుకోవడానికి విద్యార్థులకి సువర్ణ అవకాశం ఈ నెలలాళ్ళు. అలాగే లాభస్థానంలో గురువు ఉన్నందుకు రాజకీయ నాయకులు ఎవరైతే ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేశారో వారికి మంచి సత్ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఏంటంటే గురుబలం బాగుంది కాబట్టి గురువు లాభస్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి ఆర్థికంగా బాగుంటుంది. కానీ అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అష్టమశని నడుస్తున్నది, కొంచెం ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయండి, కానీ ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఆర్థిక పరంగా 70% చాలా బాగుందని చెప్పుకోవాలి. గురుగారు, మరి వీళ్ళకి గురుబలం బాగానే ఉందని అంటున్నారు కాబట్టి మరి సంతాన పరంగా వీళ్ళకి ఎలా ఉండబోతుంది? సంతాన కారకుడే గురువు అండి, అలాంటి గురువు లాభస్థానంలో ఉన్నాడు. పంచమ స్థానం అనేది సంతాన స్థానం, గురువు లాభస్థానంలో ఉండి సప్తమ దృష్టితోటి పంచమ స్థానాన్ని చూస్తున్నాడు. పంచమ స్థానమే ఆల్రెడీ సంతాన స్థానం. సో ఖచ్చితంగా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. గురుగారు, మరి అష్టమ శని ఉంది కాబట్టి వీళ్ళు ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే మరింత మేలు జరిగే అవకాశం ఉంటుంది? అష్టమ శని నడుస్తున్నందుకు ప్రతి శనివారం, అంటే ఇంకా సంవత్సర కాలం ఉంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉంటే మంచిదండి. అలాగే వీలైతే ఒక శనివారం రోజున రక్తదానం చేస్తే చాలా మంచిది. ప్లస్ శివుణ్ణి మరియు ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే శని యొక్క దోషం కూడా తొలగిపోతుంది. కాబట్టి ప్రతి సోమవారం శివుడి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు, అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ మంగళవారం కానీ శనివారం కానీ వెళ్ళి 40 ప్రదక్షిణాలు, అలాగే శివుడికి అభిషేకం కానీ అర్చన కానీ, అలాగే ఆంజనేయ స్వామికి వడమాల కానీ సింధూర పూజ కానీ లేదంటే తమలపాకుల పూజ కానీ చేయిస్తే మంచిది. అలాగే ఇంకా ఉధృతంగా ఉందని అనిపిస్తే మాట ఖచ్చితంగా శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 200 గ్రాములు దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది.
గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ జూన్ మాసం అంతా ఎలా ఉండబోతుంది అంటే విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. చూసారు కదండి, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వాహనం, వివాహం, విదేశీయానం, గృహం, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ ను పొందవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.